మిత్రులారా, నాకు చదువు చెప్పినటువంటి మా సార్ కనిపిస్తే మా గురువు గారని వేరే వాళ్ళకి పరిచయం చేస్తా. నాతో పాటు వందలాది మందికి చదువు చెప్పింది కాబట్టి మా గురువు గారు అవుతారు. అలాగే మా అమ్మ అని చెప్తా, నాకంటే ముందు ఇంకో ముగ్గురిని అన్నది కాబట్టి, నాతో పాటు నలుగురిని అన్నది కాబట్టి మా అందరికి ఆమె తల్లి కాబట్టి మా అమ్మగారు అని చెప్తా. కానీ కానీ ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో, ఈ వేద భూమిలో నా పిల్లామని అంటాం అంతే, మా పిల్లామనం. ఎందుకో ఈ మాట చెప్తున్నా అంటే, పక్కోని పెళ్ళాన్ని నా పెళ్ళాన్గా చెప్పే ఫాల్ట్ నా కొడుకు ఆకలి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. ఆ పాల్తగాడు ఎందుకు ఆ పెళ్ళాన్ని వాడుకున్నాడంటే, వాణ్ణి రాజకీయ కోసం ఏదైనా వాడతాడు. ఇంక డబ్బులు ఎక్కడి రాని, నిన్న మన ఉట్టి తిరిగినోనివే కదా, గిన్నె డబ్బులు ఎక్కడి రాని అడిగితే నేను లుచ్చా పని చేసిన, నేను లోఫా పని చేసిన అని చెప్పలేడు కదా. ఏం చేయాలంటే నా పెళ్ళాం పైసలని సిద్దిపేట ప్రజలందరినీ నమ్మించాడు. వందల కోట్ల కోటీశ్వరాలట, ఆమె పైసలట, ఆమె పైసలట అని చెప్పేసి జనాన్ని కన్విన్స్ చేసి ఒక పేద లీడర్గా ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం చేసాడు. తర్వాత ఆమె ఎక్కడి డబ్బులు వచ్చినాయి, తర్వాత ఏమైంది, ఆ కేసులో రిమాండ్ ఎట్లయ్యారో అందరు తెలిసిందే, మన చరిత్ర మొత్తం తెలిసిందే. ఆ నా కొడుకు ఆ బోసిడికే గాడు నా మీద ఎలా కామెంట్లు చేస్తుండు. దొంగ ఏ కులంలో పుట్టినా వాడు దొంగ అవుతాడు, కానీ ఆ కులమోడు గాడు. ఈ దొంగ ఇక్కడే చిన్న చిన్న దొంగతనాలే కాదు, ఈ దేశ అస్తిత్వాన్ని కరెన్సీ నోట్లను ఫేక్ చేసినటువంటి దొంగ, నోట్లు ముద్రించినటువంటి దొంగ, నీకు కులం ఎట్లుంటుందిరా. రెండోది బహుజనవాదం అని చెప్తున్నావట, నువ్వు బహుజనవాదం ఎట్లయితావు? 22,000 మందిని ముంచిన లుచ్చాగానివి నువ్వెట్లా బహుజనుడవుతావు? బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను 4 రాష్ట్రాల్లో ముంచొచ్చిన లోఫర్ గాడు బహుజనుడవుతాడా? దొంగ నోట్లు ముద్రించి, ముద్రించినటువంటి దొంగ కులం ఉంటుందా? అక్కడక్కడ బండ్లు పెడితే ఆ వెతుకపై అమ్ముకున్నోడు బహుజనుడవుతాడా? సిద్దిపేట ప్రజలకు ఆమాత్రం సోయి ఉండదా? నువ్విచ్చే నీ నెత్తురు కూడి ఇసిరి పడిసిరేస్తే తినడానికి, తిని నిన్ను హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి ఎంతమంది ఉంటారు? ఆలోచించుకో. వాళ్ళని పట్టుకొని హీరో అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టద్దు బిడ్డ. ఇంకేమన్నావు, నేను ఈ వీడియో మొత్తం చూడలే, నాది కూడా కట్ చేసి పంపించాడు. అరే ఏ ముఖం పెట్టుకుంటారా, చంద్రకాంత్ దగ్గరికి వెళ్ళి దొరల కాళ్ళకు సాగిలబడ్డవు. నిజంగాదా? దొరల కాళ్ళకాడికి వచ్చింది నిజం కాదా? చంద్రకాంత్ను అడ్డం పెట్టుకొని మమ్మల్ని కాపాడురని నువ్వు నీ నిజం కాదా? ఏం రాబాయ్, ఏం కేసులు వేస్తావు నా మీద? నా దగ్గరికి ఇంత ఉంది నీ డాటా. నేను కేసు పెట్టాలనుకుంటే గంతమందితో కేసులు పెట్టిస్తా, రాష్ట్రాలు దాటి చేసిన నీ పాపాన్ని బయటకు తీస్తా. ఓనీలే దెబ్బతిన్నావు అని చెప్పేసి ఊకుంటున్నా.